वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। कैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौळिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकां। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। ఈనాడు ఈశ్వరానుగ్రహంతో మనం ఈసారి చేసుకోవాలి అనుకున్న కార్యక్రమాలు సాయంకాలం వరకు జరిగేటటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి చిట్ట చివరి రోజు ఈసారి జరుగుతున్న కార్యక్రమాలు. వచ్చేసరికి మనం బహుశా బ్రహ్మోత్సవాలు కూడా చేసుకునేటటువంటి అదృష్టాన్ని వెంకటేశ్వర స్వామి వారు కృపచేశారు. అయితే ఈ సందర్భంగా మీకు నేను ఒక్క రెండు విషయాలు విజ్ఞాపన చేస్తాను. నిన్నటి రోజున తెలిసి అన్నానో తెలియకన్నానో నేను ఒక మాట అన్నాను. స్వామివారి వెనక వాళ్ళ అమ్మగారు వస్తే ఆ స్వామి వాళ్ళ అమ్మ పట్ల చూపించేటటువంటి ప్రత్యేకమైన ప్రేమ భావన మనకి పులకింతలు కలిగిస్తుంది. శ్రీనివాసుడి యొక్క తల్లి ప్రేమ అటువంటిది అని యథార్థమునకు నిన్న మోహిని అవతారం అన్న విషయం నాకు తెలియదు. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను. ఎందుచేత అంటే మోహిని ఈ దేవాలయానికి సంబంధించినంత వరకు ఎవరండి? అయ్యప్ప స్వామికి అమ్మగారు. ఎందుకని అంటే శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపంలో ఉన్నప్పుడే, అంటే అదేదో కామోద్రేకంతో జరిగినటువంటి తుచ్చ కామానికి లొంగి జరిగిన పని కాదు, దానికి ఒక ప్రయోజనం ఉంది. మహిషి సంహారము జరగాలి కనుక, మహిషి సంహారము జరగాలంటే శివకేశవులకు అయ్యప్ప స్వామి జన్మించాలి కనుక పరమశివుడు పురుషాకృతితో శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపంలో జన్మనిచ్చినటువంటి బిడ్డడు అయ్యప్ప స్వామి. కనుక అయ్యప్ప స్వామి యొక్క తల్లిగారు మోహిని. కాబట్టి ఇవాళ అయ్యప్ప స్వామి వారి తల్లిగారు నిన్నటి రోజున ఇలా వచ్చినట్టే కదా మోహిని అవతారంతో. కాబట్టి అనుకోకుండా నిన్న చెప్పినటువంటి సందర్భాన్ని కార్యరూపంలో స్వామి మనకి దర్శనం ఇచ్చినట్లే అయింది మోహిని అవతార దర్శనం చేత. విశేషించి మన అదృష్టం ఏమిటంటే ఈ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో మనం ఏ క్రతువుని తలపెట్టినప్పటికీ కూడా స్వామి మనని అనుగ్రహించి దాన్ని చాలా శోభాయమానంగా జరిగేటట్టుగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. రేపటి రోజున మనం శ్రీనివాస కళ్యాణాన్ని తలపెట్టి ఉన్నాం. చక్కగా 4:30కి ఆదివారం కనుక అందరూ వచ్చి మనం అలా ప్రధానార్చక స్వామి ఇంటికి వెళ్ళి సన్నిధిగొల్లని తీసుకుని తోడుగా ఇక్కడికి వచ్చి సుప్రభాత సేవ చేస్తాం. సుప్రభాత సేవ జరగగానే సోమాల అర్చన ఇలాంటి కార్యక్రమాలన్నీ అర్చక స్వాములు తెర వెనక రేపు చేసేస్తారు. ఒక్క కొలువు మాత్రం చేస్తాం, అంటే అది లఘువుగా జరిగేది కాబట్టి ఒకసారి స్వామి పాదాలు కడిగేసి కొలువు చెప్పేస్తాం. చెప్పేసిన తరువాత ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మహానుభావుడు పైన ప్రతిష్ఠ జరిగినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహ దృష్టి ప్రసారం. కాబట్టి రేపు మనం వారికి కృతజ్ఞత ఆవిష్కరించాలి. రేపటి రోజున మనం అందరం కూడా సుప్రభాతం అయిపోగానే విశ్వరూప దర్శనం చేస్తుంటాం. రేపు దర్శనం అయిపోగానే ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఒక్కసారి అలా మేడెక్కి రేపు అయ్యప్ప స్వామివారి దగ్గరికి ప్రతి ఒక్కరూ వెళ్ళి ఒక నమస్కారం చేసి
నా వ్యక్తిగతమైనటువంటి అభ్యర్థన మీ అందరికీ స్వామి, ఇది కాకినాడ నడిబొడ్డున ఉన్నది కనుక, పెద్ద ప్రాంగణం ఉంది కనుక, మా చేత ఈ దేవాలయంలో అనేకమైన ఉత్సవాలు చేయించి మా జన్మకి ఒక కృతార్థతని కటాక్షించు అని మనం అందరం నమస్కారం చేసుకుని దిగిపోదాం. దిగిపోయేటప్పటికి ఊరేగింపుకి సిద్ధంగా ఉంటారు స్వామి. వెంటనే మనం స్వామివారి ఊరేగింపుకి బయలుదేరిపోదాం. బయలుదేరిపోయి అంటే ఏ 6 గంటల సమయానికో ఊరేగింపు బయలుదేరిపోతుంది. బయలుదేరిపోతే ఎవ్వరూ ఎండ దెబ్బ తినవలసిన అవసరం లేకుండా మళ్ళీ మనం 1 గంటలో తిరిగి వచ్చేస్తాం. అలా వెళ్ళేటప్పుడు నిన్నటి రోజున మీకు చెప్పాను, ఇలా తూర్పు దిక్కుగా బయటికి వెళ్ళి కుడిపక్కకి తిరిగి భానులింగేశ్వర స్వామి వారి దేవాలయం ముందు నుంచి అక్కడ కోకిలా రెస్టారెంట్ దగ్గర ఎడం పక్కకి తిరిగి శ్రీ చైతన్య కాలేజ్ ముందు నుంచి వెళ్ళి వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముందాగి స్వామివారికి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో నీరాజనం సమర్పింపచేసి ఆ ముందుకు వెళ్ళి సందులోంచి అలా ఎస్పీ ఆఫీస్ గ్రౌండ్స్ వైపుకి వచ్చి ఇలా స్ట్రైట్ రోడ్లో వచ్చి మళ్ళీ గుళ్ళోకి వచ్చేస్తాం. మనం తిరిగి వచ్చేటప్పటికి 1 గంటలో 8 వచ్చేస్తాం. మనం వచ్చేటప్పటికి మీ అందరికీ సేద తీరడానికి చక్కటి నిమ్మకాయ నీళ్లు సిద్ధం చేస్తారు. మీ అందరూ ఆ నిమ్మకాయ నీళ్లు కాగచ్చు. రేపు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఏదో మామూలుగా పాల్గొనడం కాకుండా వాళ్ళ జన్మ సార్థకత పొందడానికి ఈశ్వరుడికి ఇంత సేవ చేస్తే చాలు, పొంగిపోతాడైన. అందుకే రేపు ఎన్ని జన్మలకి ఆడవాళ్ళు కోరుకునేది పసుపు కుంకాలు కాబట్టి వాళ్ళ పసుపు కుంకాలు అలా నిలబడాలని, కళ్యాణ సమయంలో అటువంటి కైంకర్యం చేస్తే అమ్మవారు ప్రీతి పొందుతుంది కనుక రేపు ఆడవాళ్ళందరూ కూడా ఏదో ఒక పాత్ర తెచ్చుకుంటే మీ అందరికీ దేవస్థానం వారే పరిమళ ద్రవ్యాలని సరఫరా చేస్తారు. మంచి సువాసన కలిగినటువంటి జలాల్ని మీకు ఇస్తారు. మీరు ఆ నీళ్లు అందులో పోసుకొని ఏదో ఒక మావిడాకో ఏదో అందులో వేసుకుని చక్కగా స్వామివారికి ముందు మొట్టమొదట మేళతాళాలు విడతాయి. అగ్రభాగమునందు ఊరిరిగింపుకి ఊరి పెద్దలు ఉండాలి అని రామాయణంలో పట్టాభిషేక సర్గలో వ్యాఖ్యానంలో చేస్తారు. అందుకని కొంతమంది పెద్దలు అగ్రభాగమునందు ఉంటారు. మంగళ వాయిద్యాలు ఉంటాయి. ఆ వెనక వేద బ్రాహ్మణులు ఉంటారు. ఆ వెనక కన్యకామణులు ఉంటారు. మంచి భర్త వస్తాడు. ఆడపిల్లలు చక్కగా పట్టుబట్టలు కట్టుకుని లేదా నూలు బట్టలైన సంప్రదాయ దుస్తులలో, అనగా పంజాబీ డ్రెస్సు వేసుకోకుండా లంగా ఓణీ జాకెట్ వేసుకుని చక్కగా కన్యకామణులు, ఆ వెనక సువాసినులు, ఆ మధ్యలో స్వామి, ఆ వెనకాతల మళ్ళీ ఇతర స్త్రీలు పురుషులు బారులు తీరి పురుషులందరూ కూడా ఉత్తినే నడవకుండా ఏదో ఒక కైంకర్యం చెయ్యాలి కాబట్టి వారు కూడా పాత్రలు తెచ్చుకుంటే ఏవైనా రేపు పేలాలు ఇస్తారు. దేవతలందరూ రేపు కాకినాడ పట్టణానికి వచ్చి శ్రీనివాస కళ్యాణం కోసం మనం పెడుతున్నటువంటి ఊరిరిగింపు చూసి ఆహాహా ఏమి కళ్యాణం ఊరిరిగింపురా అన్నాడు. నారాయణవనానికి వచ్చారు ఇలాగా ఆకాశరాజు గారి రాజ్యానికి వచ్చి శ్రీనివాస కళ్యాణం జరిగిందని రేపు కాకినాడ పట్టణ వీధులు పులకించిపోవాలి. అలా అందరం గోవింద గోవింద అంటూ ప్రతి ఊరేగింపుకి మధ్య మధ్యలో కొంత కొంతమందిని పెడతాం. వారు గోవింద నామాలు చెప్పిస్తూ ఉంటారు. మీరు అనవలసింది గోవింద గోవింద గోవిందనామంతో పులకించిపోవాలి పట్టణం. మనందరం గోవిందనామం చెప్తూ స్వామితో కలిసి 1 గంట నడిచింది మనని కొన్ని కోట్ల జన్మలు తరింపచేస్తుంది. రేపు అందరూ పాల్గొనండి. చక్కగా మనం ఊరిరిగింపుగా అలా వెళ్ళి తిరిగి వచ్చి శ్రీనివాస కళ్యాణం ప్రారంభమవుతుంది. అత్యద్భుతమైనటువంటి కళ్యాణం. రేపటి రోజున ఆ సాయిగారు ముత్యాల హారాలు పట్టుకొస్తున్నారు అమ్మవార్లకి. చక్కగా రేపు అలంకృతులైనటువంటి ఆ పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని చూసి స్వామివారి కళ్యాణ అక్షతలు శిరస్సును ధరించి ఆ వేద ఆశీర్వచనాన్ని మీ అందరూ శబ్దశక్తితో మహానుభావులు ఆ ఋత్వికులు పండితులు మీకు ఆశీపూర్వకమైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అందచేస్తారు. దాన్ని పొంది మనందరం చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం. కాబట్టి నేను రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం గురించి మీకు ఏ విధమైన అనుమానం లేకుండా చెప్పాను అని అనుకుంటున్నాను. ఖాళీ పోస్ట్ కార్డు మీద సంతకం పెట్టిస్తే ప్రమాదం ఏం రాదు కదా అని మీరు శంకించవద్దు. ఈశ్వరుడి మీద ఆన మీరు బెంగ పెట్టుకోకండి. మేము పైన రాసేది ఆ వాక్యమే రాస్తాం. దయచేసి తరిగొండ వెంగమాంబ గారి బృందావనాన్ని దర్శనీయ స్థలంగా మార్చండి. అంతటి మహాతల్లి ఆవిడ బృందావనం దర్శనీయ స్థలంగా మారితే తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క చరిత్ర పుటల్లో తరిగొండ వెంగమాంబ గారి బృందావనాన్ని దర్శనీయ స్థలంగా మార్చిన ఘనత శాశ్వతంగా కాకినాడ పట్టణానికి వస్తుంది. అంతటి వైభవాన్ని మనం పొందాలి.
తిరుమల తిరుపతి దేవస్థానాలలో జరుగుతున్న విషయాన్ని ప్రజలు వేయి కళ్ళతో గమనిస్తున్నారు కాబట్టి ఎలా పడితే అలా నిర్ణయాలు చేయడానికి వీల్లేదని ఒక రకమైనటువంటి సిగ్నల్ కూడా మనం పంపించినట్లు అవుతుంది మన దేవాలయాల్ని మనం రక్షించుకుంటాం మన భక్తుల యొక్క బృందావనాల్ని మనం దర్శనీయ స్థలాలుగా మార్చుకుంటాం మన వైభవాన్ని మన మతాన్ని మనం కాపాడుకుందాం మనం దానికి ఉద్యమాలు చేయక్కర్లేదు విప్లవాలు చేయక్కర్లేదు ఎందరో మహానుభావులు ఉన్నారు ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంత ఎఫిషియెంట్ ఉంటారంటే పివిఆర్కే ప్రసాద్ గారు అజయ్ కళ్ళాం గారు వీళ్ళందరూ ఎంతో గొప్ప గొప్ప ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ నేను అనుకుంటున్నాను ఇవాళ ఇన్ని కార్డులు పెడితే ఈఓ గారు దాన్ని అంత తేలిగ్గా తీసుకోరు ఇన్ని వేల కార్డులు ఎందుకు వచ్చాయి అని వెంటనే పిలిచి అడుగుతారు అయ్యా మాకు తెలియదండి మరి ఏమిటో దరిగొండ వెంగమాంబ గారి బృందావనాన్ని దర్శనీయ స్థలంగా మార్చండి అని ఇన్ని వేల కార్డులు వచ్చాయి వెంటనే అసలు దాని గొడవ ఏమిటి ఎక్కడుంది ఏమిటి అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వెళ్ళి చూస్తారు చూసి తొందరలోనే పేపర్లో కాకినాడ నుంచి ఇన్ని కార్డులు రావడం వల్ల తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దర్శనీయ స్థలముగా మార్చబడినది అన్న వార్త మనం వింటాం ఆ ఖ్యాతి మన కాకినాడ పట్టణానికి దక్కుతుంది కాబట్టి ఒకవేళ మీకు ఆ వాక్యం రాయడానికి మీ దగ్గర సాధన సంపత్తులు లేకపోయినా ఏమండి మాకు రాయడం రాదు అన్నా లేకపోతే రాసేటప్పుడు మాకు ఆ వాక్యం గుర్తుండట్లేదు అన్నా రాయడంలో ఒత్తులు వేయడం తెలియట్లేదు అన్నా మీరు బెంగ పెట్టుకోకండి కింద ఒక సంతకం పెట్టి డబ్బాలో పడేయండి రేపటి రోజున ఇక్కడ కార్యకర్తలందరినీ కూర్చోపెట్టి ఇక్కడ కళ్యాణం జరుగుతుంటే కార్యకర్తలందరూ ఇక్కడ కూర్చుని రాసేస్తారు అందరితో రాయించేసి వెనక అడ్రస్ స్టాంప్ వేసేసి ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంస్ అని ఇన్ని కార్డులు తీసుకుని వెంకటేశ్వర స్వామి పాదాలకి నమస్కారం చేసి అయ్యా నువ్వే ఆ స్థలాన్ని దర్శనీయ స్థలంగా మార్చు అని నమస్కారం చేసి అన్ని కార్డులు పట్టుకెళ్ళి ఒకేసారి పోస్టులో వేస్తాం ఒకేసారి వెంకటాచలం చేరుకుంటాయి ఒక బ్రహ్మాస్త్రం వెళ్ళినట్టుగా పెడతాయి కాబట్టి మీ అందరి యొక్క అభ్యర్థన ఆ ఉత్తరం రూపంలో వెళ్ళాలి ఇక ప్రవచనానికి సంబంధించినంత వరకు ఇవాళ నేను ప్రసంగం పెద్ద ప్రసంగం చెయ్యాలనుకోవట్లేదు కానీ ఇవాళ స్థిరవారం అసలు ప్రవచనం చేయకుండా కార్యక్రమాల ముగింపు జరుగుతున్న రోజున ప్రవచనం మానేయడానికి వీల్లేదు కనుక నేను చాలా సంక్షిప్త ప్రసంగాన్ని కేవలం ఒక 15 నిమిషాలు మాత్రమే చేస్తాను ఎందుకంటే మీరు చాలా ఇరుక్కుని కూర్చుని ఉన్నారు ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో సహస్ర దీపాలంకార సేవ మనం తొందరగా మొదలు పెడితే మీరు చక్కగా స్వామిని చూసి సేవ చేసుకుంటారు ఒక 15 నిమిషాలు మీకు నేను విజ్ఞాపన చేస్తాను ఇందులో రెండు విషయాలే ప్రస్తావన చేస్తాను ఇవాళ మీ ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవలసింది జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకుని ఉంచుకోవలసిన ఒక పెద్ద రహస్యాన్ని ఇవాళ మీ ముందు నేను ఆవిష్కరిస్తున్నాను అంటే ఇది నేను ఏదో ప్రాజ్ఞుడననో గర్వంతోటో చెప్పట్లేదు మనిషిగా జన్మించిన ప్రతివాడు గుర్తుపెట్టుకోవలసిన విషయాన్ని మీకు చెప్తాను మన సనాతన ధర్మమునకు ప్రమాణమేమి అంటే మనకి ప్రమాణము వేదము వేదమే ప్రమాణము అటువంటి వేదమునకు అంగములు కొన్ని ఉన్నాయి ఆ ఉన్నటువంటి అంగములు వ్యాకరణము శిక్షాకల్పము జ్యోతిషము నిరుక్తము ఇలా చాలా ఉన్నాయి వీటిల్లో నేను మీకు అనుసంధానం చేయడం కోసం ఈ మధ్యనే నేను ఒక చోట ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను జ్యోతిషము అని ఒకటి ఉంది ఈ జ్యోతిషాన్ని వేదానికి ఉపాంగంగా చెప్తారు దీనికి స్థానమేమి జ్యోతిషమునకు అంటే జ్యోతిష శాస్త్రమును వేదమునకు నయనము అని పిలుస్తారు అంటే కన్ను కన్ను అని ఎందుకు పిలుస్తారు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి జీవితంలో ఇది ఒక పెద్ద మలుపు అవుతుంది కన్నులు లేవనుకోండి ఒక వ్యక్తికి మీరు అలా రాజద్వారం దగ్గరికి తీసుకొచ్చి అడిగోనండి వెంకటేశ్వరుడు చూడండి అన్నారనుకోండి ఆయన ఏమంటారంటే ఎక్కడండి వెంకటేశ్వరుడు అంటారు కనపడదు కదా పాపం కాబట్టి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఆ వేదిక దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా ఇదిగోనండి వెంకటేశ్వరుడు అన్నారనుకోండి ఆయన ఒకసారి పాదాలు ముట్టుకుని తడిమి ఆ వెంకటేశ్వరుడు అండి అని పొంగిపోతాడు ఇప్పుడు ఆయన ముట్టుకున్నాక వెంకటేశ్వరుడు మెరలో వేసినటువంటి తోమాల ఏ రంగులో ఉంది అని మీరు అడిగారనుకోండి ఆయన చెప్పలేరు రంగు ఆయన గుర్తుపట్టలేడు కారణం ఏమి కన్ను లేదు అది పుష్పమాల అని గుర్తుపట్టగలడు కానీ పుష్పమాల యొక్క రంగు చెప్పలేడు కర్రతో తడిమి ఇక్కడున్నది చెప్తాడు దూరంగా ఉన్నది చెప్పలేడు జ్యోతిషమును నయనము అని ఎందుకు పిలిచారో తెలుసా అండి ఇప్పుడు జరుగుతున్నది కాదు జరగబోయేటటువంటి విషయాన్ని లెక్క కట్టగలదు జ్యోతిష శాస్త్రం తిరుగులేదు అది అబద్ధం కాదు ఆ శాస్త్రం అంతే శాస్త్రాన్ని చెప్పే వాళ్ళల్లో ఎప్పుడైనా పొరపాటు ఉండొచ్చు ఒక డాక్టర్ గారు డయాగ్నోసిస్ చేయడంలో పొరపాటు పడవచ్చు
అంతమాత్రం చేత వైద్య శాస్త్రమే తప్పని మీరు అనగలరా? ఒక డాక్టర్ గారు పొరపాటు పడ్డారు అని మీరు అనగలరు అంతే, తప్ప వైద్య శాస్త్రం పొరపాటు ఎందుకు అవుతుంది? జ్యోతిషం చెప్పేవాడు ఒకడు పొరపాటు పడచ్చు అంతే, కానీ జ్యోతిష శాస్త్రమే తప్పడానికి కుదరదు. మీకు నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. జ్యోతిష శాస్త్రము చేత మీరు ఎప్పుడో జరగబోతున్నటువంటి విషయాన్ని మీరు మహానిష్ణాతులైతే జ్యోతిషంలో మీరు తెలుసుకోగలరు, ఆ విషయంలో సందేహం లేదు. మీరు తప్పు పట్టకూడదు కూడా ఆ విషయాన్ని. అయితే మీరు అలా తెలుసుకుని మీరేం చెయ్యగలరు, తప్పించగలరా? జ్యోతిష పరిజ్ఞానముతో మీకు రాబోయే ఉపద్రవమును మీరు తప్పించుకోగలరా? దీనికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. జ్యోతిష శాస్త్రంలో అందవేసిన చెయ్యి ఇప్పటికీ ఏ మహానుభావుడి పేరు స్మరిస్తారో అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు భాస్కరాచార్యుల వారు. అటువంటి భాస్కరాచార్యుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయన చెప్పగలడు. ఆయనకు ఒక కుమార్తె పుట్టింది, ఆ కుమార్తె పేరు లీలావతి. ఆ పిల్లకి ఆయన జాతక చక్రం వేసి చూశారు. ఆ పుట్టినటువంటి పిల్ల యొక్క జనన సమయాన్ని బట్టి చక్రం వేస్తే ఆ అమ్మాయికి వివాహమైనటువంటి కొద్ది గంటలలో ఆ భర్త మరణిస్తాడు, ఆ అమ్మాయి బాలవితంతో అవుతుంది అని ఉంది ఆ జ్యోతిషంలో. ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుని మానవ ప్రయత్నం ఒకటి చేశాడు. ఎలా? జ్యోతిషం ఆయనకి తెలుసు కాబట్టి ఒక గొప్ప ముహూర్త నిర్ణయం చేశాడు. ఏ ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఎట్టి పరిస్థితులలో వైధవ్యము కలగదో అటువంటి ముహూర్తం ఒకటి నిర్ణయం చేశాడు. ఇప్పుడు సుముహూర్తం అంటే ఏమిటి? కాలాన్ని బట్టి కదండి చేయాలి. గడియారం వంక చూసి ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. ఆ రోజుల్లో గడియారాలు లేవు. గడియారం అన్న మాట ఎందుకు వచ్చి ఎలా వచ్చిందో తెలుసండి? ఘటికారము అన్న దాంట్లోంచి వచ్చింది. ఘటిక అంటే ఒక రోజులో 60వ వంతుని ఘటిక అని పిలుస్తారు. పూర్వకాలంలో పైన ఒక బీకర్లో నీళ్లు పెట్టి సన్నటి రంధ్రంలోంచి ఆ నీళ్లు కింద పడిపోతుండేవి. రోజుని 60 భాగములుగా విభజించి గీతలు గీసేవారు. ఆ నీటి మట్టాన్ని బట్టి ఎన్ని గంటల ఎన్ని నిమిషాల సమయం అయిందో లెక్క కట్టేవారు. ఆయన చాలా జాగ్రత్తగా బీకర్ పెట్టాడు. పెట్టి ఆ ఘటికారము వంక చూస్తున్నాడు. ఆ ఘటికారములోంచి గడియారం అన్న మాట వచ్చింది. అన్ని గంటల అన్ని నిమిషాలకి సుముహూర్తంలో నా కూతురికి జీలకర్ర బెల్లం పెట్టిస్తాను, ఎలా వైధవ్యం వస్తుందో నేను చూస్తాను. ఇప్పుడు బాలవితంతువుగా మారాలని జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానము చేత నిర్ణయింపబడి ఆమెకు బాలవైధవ్యాన్ని ఇస్తున్నవాడెవరు? ఈశ్వరుడు. సందేహం లేదు, ఈశ్వరుడే ఘోర రూపంలో పాప ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ వైధవ్యాన్ని నా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానంతో తప్పిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి నేను ఇప్పుడు ఒక సుముహూర్త నిర్ణయం చేశాను నా పరిజ్ఞానంతో. ఈ ముహూర్తంలో జీలకర్ర బెల్లానికి వైధవ్యం రాదు. ఈశ్వర నిర్ణయము గొప్పదా, నా శాస్త్ర పరిజ్ఞానము గొప్పదా, తెలుస్తానన్నాడు. అని ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాలకి గొప్ప స్వరంతో చెప్పగలిగినటువంటి వేద పండితుల్ని పిలిచి జీలకర్ర బెల్లం పెట్టించాడు. వివాహ క్రతువు పూర్తయింది, తాళీపాకంతో పూర్తవ్వాలి. అవుతోందనగా పిల్లవాడికి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే భాస్కరాచార్యుల వారు ఆశ్చర్యపోయాడు. నేను ఇంతటి జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడిని, నేను పెట్టిన ముహూర్తానికి ఎట్టి పరిస్థితులలో ఆమె వితంతువు కాకూడదు, కానీ నేను జాతక చక్రం చూసి చెప్పినట్టు ఆమె వితంతువే అయింది. ఆమెకున్న వితంతు అవుతుందని నేను కనిపెట్టింది నిజమైంది, వితంతు కాకుండా నేను పెట్టినటువంటి ఆ ఏర్పాటు విఫలమైంది. ఎందుకు విఫలమైంది? ఇప్పుడు భాస్కరాచార్యులు వారు ఏం చేశారో తెలుసండి? ఎక్కడ తేడా వచ్చి ఉండాలి అంటే ముహూర్తంలో తేడా, తను పెట్టిన ముహూర్తాన్ని మళ్ళీ గణన చేశారు, అది ఖచ్చితం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి దోషం? ఆ ఘటికారమును చూడడంలో ఏదో తేడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఘటికారం దగ్గరికి వెళ్ళి చూశారు. ఎంత విచిత్రం జరిగిందో తెలుసండి? ఆ రోజు ఉదయం లీలావతిని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఆ పిల్ల చిన్నపిల్ల కనుక ఇతర ఆడపిల్లలతో ఆడుకుంటూ అక్కడే తిరుగుతున్నప్పుడు ఆ ఘటికారంలోకి తొంగి చూసింది. చూసినప్పుడు ఆమె ముక్కు పుడకలోంచి ఒక ముత్యం జారి నీటిలో పడి ఆ నీటి సన్న ధార పడవలసిన చోటికి వెళ్ళి ఆ ముత్యం ఆపేసింది. పడవలసినంత నీటి ధార పడక కాలగణనము తప్పిపోయింది. తప్పిపోయి జీలకర్ర బెల్లం ఆ సుముహూర్తంలో పెట్టలేదు. పెట్టలేదు కాబట్టి వైధవ్యం వచ్చేసింది. అలా నీరు పడకుండా ముత్యం పడేట్టు చేసిన వాడెవరు? ఇప్పుడు భాస్కరాచార్యులు వారు చూసి ఇప్పుడు ఆయన అన్నాడు, ఇది ఈశ్వరుడంటే. ఎన్ని శాస్త్రములు చదివినా శృతవు శాస్త్రే వైద్యే శకున కణిత చ
తికున కవితా గణపండితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేష్వ చతురః కమర్థం దాస్యాం భవతి ప్రీతిర్ భవతి మై కోహం పశుపతేః పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయు విభో అంటారు శంకర భగవత్పాదులు. ఇందుకయ్యా ఈ శాస్త్రాలు కేవలం ఒక విషయాన్ని తెలుసుకోవడానికి పనికొస్తాయి, నీ శాసనాన్ని దాటించడానికి పనికిరావు. అందుకే మన జ్యోతిష శాస్త్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దుష్ఫలితాన్ని చెప్పి ఆపరు. ఆ ఫలితం తప్పుకోవడానికి ఏం చెప్తారో తెలుసా అండి? దేవతా ప్రీతిని చెప్తారు. అమ్మా నీకు ఇబ్బంది ఉంది, మీరు ఫలానా గ్రహానికి పూజ చేయండి. ఇన్ని గ్రహాలకి అధిపతి ఎవరు? సాక్షాత్ పరమాత్మ. కలియుగంలో శ్వేతవరాహ కల్పం వరకు పరిపాలకుడు ఎవరు? ఒక్క వెంకటేశ్వరుడే. అందుకే శనివారం నాడు వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే గ్రహముల వలన మీకు దోషములు రావలసి ఉన్నా వాటిని తప్పించగలిగినటువంటి అధికారం స్వామికి ఉన్నది. కేవల దర్శనము చేతంత ఫలితాన్ని ఇచ్చేస్తాడు పరమాత్మ. ఎంత సులభుడో ఎంతటి కారుణ్యమూర్తో చూడండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మార్కండేయుడికి కూడా గండం ఉంది. మార్కండేయుడు చచ్చిపోతాడు అని ఋషులు చెప్పారు. ఆ చచ్చిపోతాడని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తారు? మార్కండేయుడు అన్నాడు, మృత్యువుని కూడా ఎవడు తన్నగలడో వాడు నా స్వామి. నేను వాడి కాళ్ళు పట్టుకుని ఉంటాను. నాకు ఉన్న జ్యోతి, మీరు విన్న జ్యోతిషము ప్రకారము, మీరు విన్న వరము ప్రకారము నాకు మృత్యు వస్తుందో, మృత్యువుని మాల్పగలిగిన వాడు పరమాత్మో నేను నిరూపిస్తానన్నాడు ఆయన. శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అన్నాడు. యమధర్మరాజు గారు వచ్చి పాశం విసిరారు. శివలింగానికి కౌగిలించుకుని ఉండంలో శివలింగానికి కూడా పడింది ఆ పాశం. చూశాడు శంకరుడు, ఏమీ ధిక్కారం రానికు, పాశం నాకు కూడా తగిలేట్టు వేశావు. నా లింగాన్ని కౌగిలించుకుని ఉండి మృత్యువుని ఈశ్వరుడు తప్పించగలడు, కిన్నో మృత్యు కరిష్యతి అని అడుగుతున్న భక్తుడి మీద పాశం వేస్తావా? ఏమి నీ ధిక్కారం అన్నాడంతే. ఎడమకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారు వక్షస్థలం మీద. ఎముడు ప్రాణాలు విడిచిపెట్టాడు. శంకరులు స్తోత్రం చేశారు, వక్షస్థాదనమంత కశ్య కతి నాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురసి రక్కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శుంభో సదాంగీకురు. ఇప్పుడు మీరు చెప్పండి, శాస్త్రము యొక్క పరిజ్ఞానము తప్పించిందా? ఈశ్వరుని యందు భక్తి రక్షిస్తుందా? ఈశ్వరుని యందు భక్తి రక్షిస్తుంది. ఆ భక్తికి ప్రమాణమేమి? దానికి హద్దు లేదు. గొప్ప శాస్త్ర పరిజ్ఞానముండి పూజ చేసిన వాడికి ఎంత ఫలితమో, ఏమీ చేత కాకపోయినా. అందుకే నా స్వామి సన్నిధి గొల్లనించుకున్నాడు. ఏమీ చేత కాకపోయినా గోవిందా నువ్వు ఉన్నావు అని నమ్మి ఇలా ఒక్కసారి నమస్కరిస్తే చాలు, గోవిందా అంటే చాలు, పొంగిపోతాడు. ఒక్కసారి చూస్తాడు. అందుకే అష్టోత్తరం చేసుకోండి అష్టోత్తరం చేసుకోండి అంటారు. అష్టోత్తరం ఎందుకు చేస్తారో తెలుసండి? ఏ 116 ఎట్టకూడదా, 120 ఎట్టకూడదా, 200 ఎట్టకూడదా, 250 ఎట్టకూడదా, లేకపోతే అంతకన్నా నామాలు చెప్పడం చేత కాలేదా? 108 నామాలు ఎందుకు పెట్టాలండి ప్రతిసారి? అంటే 108 పెట్టడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. మీకు ప్రతి రాశిలో 9 పాదాలు విడుతుంటాయి. ద్వాదశ రాశులని 12 రాశులు. 12 రాశులలోకి అన్ని నక్షత్రాల యొక్క 9 పాదాలు పెడతాయి. పెడితే 12 × 9 = 108. ఆయా రాశులు ఆ నక్షత్రముల యొక్క పాదములను బట్టి రాశులు ఉంటాయి. ఆ రాశుల యొక్క అధిదేవతల్ని బట్టి మీకు గ్రహములు ఫలితాన్ని ఇస్తాయి. ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు మీరు పొద్దున్నే ఏమీ చేత కాకపోయినా అష్టోత్తర శతనామ స్తోత్రం చేసుకుని, అష్టోత్తరం కూడా రాకపోతే ఏమండి మేము 108 నామాలు చెప్పలేం? వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం మేము అనలేం. అందుకే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చూడండి. కేనోపాయేన లఘున అంది పార్వతీదేవి పొద్దున గోపాలాచార్య స్వామి చెప్పించారు కదా. స్వామి అందరూ చెప్పగలరా 108 నామాలు? చెప్పలేరు. నా పిల్లలకు కొంతమందికి రావు. పిల్లల కోసం తల్లి అడిగినట్టు అడిగింది పార్వతీదేవి. ఇంకొక మాట చెప్పు, ఏ మాట చెప్తే నా పిల్లలందరికీ సహస్రం చెప్పిన ఫలితం వస్తుంది అంది ఆవిడ. సహస్రం అంటే 1000 అనుకోకండి, అనంతమైన నామములు చెప్పినట్టు చెప్పు అంది. అంటే మన కోసమని స్వామి చెప్పాడు ఆ రోజున శంకరుడు. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే వరాననే. ఓ పార్వతి, రామ 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 ఏమీ చేత కాకపోతే, చేతనయ్యని మనిషి రామ 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 అనమని కాదు,
ఏమీ చేత కాకపోతే ఏ టైము లేకపోతే ఏ రైల్లోనో వెడుతున్నప్పుడు రామా 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 అంటే చాలు సహస్రం చెప్పినట్టే. ఎలా అవుతుందండి అంటే అక్షరాలని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది. రామ రా రెండు మా ఐదు, రామ 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 రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు, రెండు ఐదులు పది, పది రెండు ఇరవై, ఇరవై ఐదులు వంద, వంద రెండు రెండు వందలు, రెండు వందల ఐదులు వెయ్య. కాబట్టి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమి. చూడండి ఈశ్వరుడు మన ఎందు ఎంతటి ప్రీతి కలిగిన వాడో, మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చాడు, నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నీ పాపము గురించి నిన్ను వెంట తరిమి వస్తున్న బాధల గురించి నువ్వు ఎందుకు బాధపడతావు? నేనున్నాను కదా నీకు. అనన్యాశ్చింతయంతో మాం యేజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వచ్చి నా దగ్గరికి రా, గోవిందాను శ్రీ వెంకటేశ్వరాను ఒక్కసారి నమస్కరించు, నేనున్నాను కాపాడతానంటున్నాడు స్వామి. కాబట్టి ఇంత తెలిసి కూడా రేపు మనం స్వామివారి కళ్యాణంలో గోవిందా అంటూ వెళ్ళలేకపోతే మన బ్రతుకెందుకు ఇంకా? కనుక ఈ మాట నువ్వు అనాలరా, మాకు తెలీదా, రేపు చూడు మేము ఎలా వస్తాం అంటారు మీరు. కాబట్టి రేపు మనందరం ఉత్సాహవంతంగా పెడతాం. కాబట్టి ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పి పూర్తి చేశాను, కానీ ఎక్కువ సమయం తీసుకోనన్నాను. కాబట్టి ఇంతటి అనుగ్రహాన్ని మనకి కరుణా అపారమైనటువంటి కరుణా సముద్రుడై ఏ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు మనకు అనుగ్రహించాడో ఆ వెంకటాచల ప్రభువుని ఒక్కసారి మనందరం ఇవాళ శనివారం కనుక మానసికంగా ఇన్ని వేల మందిని ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతాం. ఎలా వెళ్ళిపోతామంటారా? నేను చెప్తాను, మీరు అదే ధ్యానంతో ఉండండి. మనందరం ఆనంద నిలయంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేద్దాం, కృతజ్ఞతలు చెప్పి. చూడండి, మనం తిరుపతి వెళ్ళి రైల్వే స్టేషన్లో దిగి కాటేజ్కి వెళ్ళి చక్కగా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని కొండ మీదకి వెళ్ళి మొట్టమొదట అలా వెళ్ళి బేడి ఆంజనేయ స్వామి ఇలా నమస్కారం చేసుకుంటూ ఎదురుగుండ వెంకటాచలపతి ముందు నిలబడి ఉంటారు. ఆ బేడి ఆంజనేయ స్వామి వారి పాదాలకు నమస్కారం చేసి అలా స్వామి పుష్కరిణిలోకి వెళ్ళి అందులో స్నానం చేసి తల తుడుచుకుని అక్కడి నుంచి బయలుదేరి ఎదురుగుండ శంకరాచార్యుల వారు శిష్యులతో కూర్చున్నటువంటి పెద్ద స్థూపం ఉంటుంది, శంకర భగవత్పాదుల పాదాలకు నమస్కారం చేసుకుని ఇలా వస్తుంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపిత హేమ కుంభై అన్నట్టుగా ఇలా స్వర్ణ పాత్రలతో అమ్మవారికి పద్మ కింజిల్కములను అభిషేకము చేస్తున్న ఏనుగులు ఉంటాయి. ఆ లక్ష్మీదేవిని దర్శనం చేసి ఆదివరాహస్వామి గుళ్ళోకి వెళ్ళి చక్కగా ఇలా కూర్చుంటే వక్షస్థలంలో ఇలా పడుకున్నటువంటి లక్ష్మితో కూడినటువంటి ఆదివరాహస్వామి పాదాలకి నమస్కారం చేసుకుని అలా బయలుదేరి వచ్చి ఏనుగుల్ని దాటి దాని మెళ్లల్లో ఉన్న చిరుగంటలు మోగుతుంటే పిల్లల తలల మీద అవి తొండాలు పెడుతుంటే అలా స్వామివారి రాజద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొట్టంలోంచి కన్నాల్లోంచి నీళ్లు వస్తుంటే మన పాదాలు స్వామివారు మనం కడుక్కుని రాలేదని బెంగెట్టుకోకుండా దేవస్థానం వారే మన పాదాలు కడిగేటటువంటి ఏర్పాటు చేసేస్తే ఆ పీచు మీద కాళ్ళు తుడిచేసుకుని అటు ఇటు ఉన్న శంఖనిధి పద్మనిధి చూసి లోపల ఉన్నవాడు సార్వభౌముడు మీ కోర్కెలు తీర్చగలడని శంఖనిధి పద్మనిధి సంకేతం ఇస్తే వారికి నమస్కరించి పెద్ద గడప దాటి లోపలికెళ్ళి ఎడం పక్కకి చూస్తే అక్కడ తిరుమలరాయల వారి యొక్క విగ్రహం, వారి నాంచారు వారి భార్యలు కనపడితే కుడి పక్కన శ్రీకృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి చిన్నాదేవి రాగి మూర్తులు. నా జన్మ నా చరితార్థమయ్యేట్టుగా నా శరీరం పడిపోయాక కూడా నా మూర్తులు వెంకటాచలంలో ఉండాలని బ్రతికుండగానే చేయించి పెట్టేసుకున్నాడు కృష్ణదేవరాయల వారు. అవి ఒక్కసారి చూసి అలా కొంచెం ముందుకెళ్ళి ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం కనపడితే దాని లోపల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే వాహనాలన్నీ కనపడుతుంటే అక్కడే తులాదండం కనబడితే లేకలేక పుట్టినటువంటి పిల్లల్ని ఈశ్వరుడు రక్షించిన పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించిన భర్తని తన భార్యని రక్షించి పరమాత్మ కృప చేస్తే భార్యని తీసుకొచ్చినటువంటి భర్తలు వీళ్ళందరూ అక్కడ తులాదండంలో తులాభారం వేస్తుంటే పతికి బెల్లంతో రూపాయలతో కాసులతో తూస్తుంటే ఆ తులాదండం దగ్గర ఒక్కసారి చూసి కొంచెం ముందుకెడితే దర్భలు కట్టినటువంటి ధ్వజస్తంభం కనబడితే ఎడం పక్కకి చూస్తే రాజా తోడరమల్ విగ్రహం, పక్కన తల్లిగారు భార్యగారు వాళ్ళ మూర్తులు కనపడితే మహానుభావ నువ్వు కదా తురుష్కుల దండయాత్ర నుంచి ఈ ఆనందనిలయ గోపురాన్ని రక్షించావని ఆయనకు ఒక నమస్కారం చేసి ఒక్కసారి మళ్ళీ అలా దేవాలయం అంతా చూద్దామని నాలుగు అడుగులు వెనక్కి వచ్చి కుడి పక్కకి చూస్తే ఎదురుగుండా స్వామివారి యొక్క ఊంజల్ సేవా మంటపం అద్దాల మంటపం కనబడితే అటొక నమస్కారం చేసి మళ్ళీ రంగనాయకుల మంటపానికి ఇలా వెళ్ళి దాని వెనక నుంచి అద్దాల్లోంచి చూస్తూ వాహనాల్ని వెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఎడం పక్కన కళ్యాణ మంటపం కనబడితే వంట వాయువు వెళ్ళేటటువంటి ఎర్రటి గొట్ట
గొట్టం పక్కన చిన్న తూము ఉంటే కాలు అందులో పడకుండా గోడ మీద ఎడంచి వేసుకుని జాగ్రత్తగా నడుస్తూ వెళ్లి కుడిపక్కకి తిరిగితే ధ్వజస్తంభాన్ని ఈశాన్య దిక్కున ఉన్న క్షేత్రపాలకుణ్ణి చూసి అక్కడి నుంచి మెట్టు దాటి లోపలికి వెడితే అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి రంగనాథుడు కనపడితే ఆ శ్రీరంగనాథుడికి నమస్కరించి ఎడం పక్కకి వెడితే వరదరాజస్వామి వారి దర్శనమైతే అక్కడ వరదరాజస్వామికి నమస్కారం చేసుకుని మళ్ళీ కుడిపక్కకెళ్ళి గరుడాళ్వారు మంటపంలోకి వెడుతుంటే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఆ లోపలికి వెళ్ళి పెద్ద అద్దంలో చూస్తుంటే స్వామివారు కనపడతారని పొంగిపోతుంటే కింద ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుడు కనపడితే ఇలా వేసుకున్నటువంటి పెద్ద పట్టుబట్ట ఇంతంత అంచులు చూసి ఓ నమస్కారం చేసి ఇలా తిరిగితే అక్కడ ఉన్న ఎత్తు చెక్క బల్ల మీదకి ఎక్కేటప్పటికీ పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలతో మణిమయ ఖచ్చితమైన పెద్ద కిరీటంతో ఇలా వేలాడుతున్న తోమాలా కనపడితే పొంగిపోయి అద్దాల మంటపాల్లో ఇలా దీపాలు వెలుగుతుంటే జయ విజయులు నిలబడుంటే మన ప్రయత్నం లేకుండా రెండు చేతులు ఇలా జోడించి స్వామివారి ముఖారవింద దర్శనం అవుతుంటే గోవిందా గోవిందా నడుచుకుంటూ మనందరం ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు జరగండి జరగండి అంటుంటే వాళ్ళకి చిక్కకుండా తాడుకి ఇలా పక్కకెళ్ళిపోయి దొంగతనంగా ఇలా 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 చూసుకుంటూ వెడుతుంటే దగ్గరికి వెడుతున్న కొద్దీ స్వామివారు ఆపాదమస్తకం కనపడుతుంటే పెద్ద గండస్థలం ఇక్కడ ముక్కు వరకు పెట్టేసినటువంటి ఊర్ధపుండ్రాలు మూసుకున్నటువంటి ఆ కళ్ళు సున్నా చుట్టిన గుండ్రటి నవ్వుతున్న నోరు చక్కటి గడ్డం దానిమీద అనంతాచార్యులు వారు గుణపంతో పెట్టి కొట్టినప్పుడు తగిలినటువంటి దెబ్బ మీద పెట్టిన కర్పూరపు చుక్క ఈ చెవులకు పెట్టినటువంటి మకర కుండలాలు ఆ స్వామివారి తలమించి ఇలా వ్రేలాడుతున్న తోమాల శంఖం చక్రం వక్షస్థలంలో కుడిపక్కన భూదేవి కుడిపక్కన శ్రీదేవి ఎడం పక్కన భూదేవి విశాలమైన వక్షస్థలం అందులో వేలాడుతున్నటువంటి అనేకమైన హారాలు స్వామివారికి పక్క నుంచి వేలాడుతున్నటువంటి సాలగ్రామమాల సన్నటి నడుము కొంచెం ఇలా పక్కకి ఒరిగినటువంటి సౌందర్యమూర్తి చక్కటి నాభి పెద్ద 24 మూరల పట్టంచు పంచ 12 మూరల ఉత్తరీయం నందక ఖడ్గం ఇలా పెట్టుకున్నటువంటి ఈ వరదహస్తం ఇలా చూపిస్తున్నటువంటి వరదహస్తం ఎడంచి ఇలా పెట్టుకున్నటువంటి కటిహస్తం చక్కటి తొడలు పిక్కలు ఇక్కడ వరకు పెట్టుకున్న మూపురాలు పాదాలకు పెట్టుకున్న మంజీరాలు పాదాల మీద బంగారు తొడుగులు దానిమీద పూజ చేసినటువంటి తులసి దళాలు మానసికంగా ఒక్కసారి ఎవరూ అడ్డు పెట్టలేరు కాబట్టి లోపలికి వెళ్ళిపోయి స్వామివారి పాదాల మీద పడిపోతే ఆ తులసిలోంచి మంచి వాసన వస్తే పీల్చి ఆ పట్టుపంచనోసారి ఇలా తడివి ఆయన కాళ్ళు పిసికి ఈశ్వరాయంత అనుగ్రహించావయ్యా కాకినాడ వచ్చి 7 రోజులు మా పూజలు స్వీకరించావా నీకు కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాం గోవిందా గోవిందా అని నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ రాలేక రాలేక స్వామి వంక చూస్తూ గోవిందా గోవిందా అంటూ స్వామి మళ్ళీ పునర్దర్శనమి పునర్దర్శనమి మళ్ళీ వచ్చే ఏడాది మా కాకినాడ రా స్వామి నీకు ఉత్సవాలు చేసుకుంటాం అనుకుంటూ వెనక్కి తిరిగి వస్తే ఇలా జరగండి అంటుంటే మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి ఇలా బయటకు వస్తే కుడిపక్క ఘంటామంటపం చూసి బయటకు వచ్చి కుడిపక్కకి చూస్తే స్వామివారి యొక్క రంగనాయక మూర్తి కనపడితే ఉత్తరద్వారం వేసేసి ఉంటుందని దర్శనం చేసి మెట్లెక్కి ఎడం పక్క కెడితే ఒకళ్ళమాత కనపడితే తల్లి ఇలా కూర్చుని వంటశాలలోకి చూస్తుంటే అమ్మ నిన్ననే మాకు నీ గురించి మా కోటేశ్వరరావు తెలుసో తెలీదో పెద్ద అరిచి చెప్పాడమ్మా ఎంత వైభవం అమ్మా అని ఒకళ్ళమాతకి నమస్కారం చేసి అలా ముందుకొస్తే ఆజ్ఞాపాలక హనుమ ఇలా చెయ్యి పెట్టుకుని ఎప్పుడు స్వామి పిలిచి ఏం చెప్తారో అని ఇలా వింటుంటే సుగ్రీవ జాంబవంతాదులందరూ కూడా వేదిక మీద ఉంటే అర్చక స్వాములు తీర్థం ఇస్తే పెద్ద ఉద్ధరిణితో ఇన్ని నీళ్లు పోసేస్తే కింద పడిపోకుండా రుమాలు తీసి ఇలా పెట్టుకుంటే ఆ తీర్థం పుచ్చుకుంటే మంచి ఘాటైన తీర్థం పుచ్చుకుని హమ్మయ్యా అనిపిస్తే ఆ మెట్లు దిగి ఒక్కసారి భూదేవి తీర్థం వంక చూసి అరుగు మీద ఉన్న అన్నమాచార్య సీడీ క్యాసెట్ల స్టాల్ చూసి కొంచెం అడుగులు ముందుకేస్తే ఉచిత అన్న ఉచిత భోజనం టిక్కెట్ ఇస్తే తీసి కళ్ళగద్దుకుని జేబులో పెట్టుకుని అలా ముందుకెడితే పరకామణి వాళ్ళందరూ లుంగీలు కట్టు కూర్చుని స్వామివారి డబ్బులు లెక్కెడుతుంటే మాకు పేష్కారు వారు కాకినాడలో గోపాలకృష్ణ గారు 17,000, 11,000, 9,000 చదువుతుంటే తప్పట్లు కొట్టిన సన్నివేశాలు గుర్తొస్తే కుడిపక్కకి చూస్తే బలిహరణ పీఠానికి మీద ఇక్కడ నమస్కరించరాదు కొబ్బరికాయలు కొట్టరాదు కర్పూరం వెలిగించరాదు అని బోర్డు కనబడితే అక్కడ నుంచి ముందుకెళ్లి అడుగెక్కితే ఎడం పక్కన
చందనం తీసేటటువంటి పెద్ద పెద్ద చందనపు దుంగలు, వాటి మీద చందనం తీసే వైష్ణవ స్వాములు, ఆహా స్వామి నీకు ప్రతిరోజు ఇక్కడి నుంచి చందనం విడుతుందని చందనపు అరకి నమస్కరించి ఎట్లమించి విమాన గోపురంలోకి చూస్తే విమాన వెంకటేశ్వరుడు గరుత్మంతుడు హనుమాని చూసి నమస్కరించి కిందకి దిగి ముందుకెడితే అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలు దాచిన భాండాగారం కనబడితే ఇలా నేలకి గొళ్ళెం పెట్టి తాళం వేసి ఉంటే ఇక్కడే కదా 32,000 సంకీర్తనలు ఉన్నాయని నమస్కరించి ముందుకెడితే భగవత రామానుజుల యొక్క సన్నిధి కనబడితే మహానుభావ నువ్వే కదా వెంకటాచలంలో ఆరాధన విధానాన్ని సంస్కరించావని చెప్పి రామానుజులకి నమస్కరించి అక్కడ కనబడినటువంటి యోగ నరసింహస్వామి ఇలా కూర్చునుంటే గోళ్ళు కూడా కనపడుతుంటే మహానుభావ నువ్వే కదా జగద్గురువులు శంకర భగవత్పాదుల్ని రక్షించినటువంటి మహామహిమాన్వితమూర్తివి అని నరసింహస్వామికి నమస్కరించి ప్రదక్షిణం చేసి మెట్లు దిగుతూ కుడి పక్కన చూస్తే సిమెంటు పళ్ళెం మీద ఇచ్చట కూర్చుండరాదు ఇది స్వామి కర్పూర పళ్ళెము అని బోర్డు కనబడితే అయ్యోని కళ్ళ కద్దుకుని కిందకి దిగి స్వామికి సాష్టాంగం చేసి కుడిపక్కకెళ్ళి అక్కడే స్వామివారి హుండీ దగ్గర తుపాకీ పెట్టుకుని గార్డు నిలబడితే మానసికమే కదా ఓ 100,000 రూపాయలు తీసి హుండీలో వేసేసి అక్కడి నుంచి ఇటు తిరిగితే గోడ మీద నిలబడినటువంటి పెద్ద అమ్మవారు లక్ష్మీదేవి కనబడితే పొడుగ్గా పుట్టినందుకు ఇన్నాళ్ళకి నాకు సార్థకత అని చేతులెత్తి అమ్మవారి పాదాలు ముట్టుకుని నమస్కారం చేసి యువతలకొచ్చి ద్వారంలోంచి బయటికి వచ్చి ఎడం పక్కకి తిరిగితే ఇటుపే పక్కన దద్భోజనం ఇటుపక్కన లడ్లు ఇస్తుంటే పిల్లాన్ని పిలిచి ఒరే నువ్వు లడ్డూల వైపుకి వెళ్ళి నేను దద్భోజనం పట్టుకొస్తానని రెండు వైపులకి వెళ్ళి పూలబావి దగ్గర నిలబడి వాడి దద్భోజనం మనం పుచ్చుకుని మన లడ్డు వాడికిస్తే నాన్నగారండి నాన్నగారండి ఏంటి నాన్నగారండి ఇంత మంచి వాసన అంటే ఇది స్వామివారి పోటురా స్వామివారికి చూడు మంచి మంచి ప్రసాదాలు తయారవుతాయి వచ్చే ఏడాది కాకినాడ అయ్యప్ప గుడిలో బ్రహ్మోత్సవాల్లో కూడా ఇలాగే తయారవుతాయి బుట్టలు బుట్టలు అని మనం మనసులో అనుకుని సంతోషించి అక్కడ పంపుల దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుని కాసి నీళ్లు తాగి స్వామివారి ఉత్సవంలో ముందు వెళ్లేటటువంటి కాగడాలు అవి ఆరిపోయినవి అక్కడ పడి ఉంటే ఆ ప్రసాదాలు తిన్న భక్తులు అక్కడక్కడా పడేస్తే జిగురికి జారిపోతారేమో అని గొట్టాలతో నీళ్లు కొడుతున్న తలెత్తితే స్వామివారికి ఆనాడు గడ్డం మీద తగిలినటువంటి గుణపం వేళ్లాడుతుంటే ఓషి గుణపం అని ఇది ఎంత పుణ్యమేందానికి నమస్కారం చేసి ఆ ద్వారం దాటి బయటికి వచ్చి ఎడం పక్కకెళ్ళి ప్రసాదం తీసుకుని స్వామివారి స్వర్ణ తేరు ఉండేటటువంటి మంటపం దగ్గరికి వచ్చి సగం ఇనప షట్టరు కింద గ్లాస్ తోటి ఉంటే ఇదేలా స్వామివారి స్వర్ణ తేరంటే పిల్లాడు పొంగిపోయి అద్దం కింద తలపెట్టి నాన్నగారండి నాన్నగారండి ఆ గుర్రాలేంటి నాన్నగారండి అని అడుగుతుంటే వీడు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఇందులో మనకి తెలియని అడుగుతాడేమో వీళ్ళందరూ చుట్టూ ఉన్నారని చాలే చాలే చూసి ఇంటికి వెళ్ళాక చెప్తానని తప్పించేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆ ప్రసాదం నోట్లో వేసుకుని పుష్కరిణి వంక చూస్తూ స్వామివారి యొక్క గోపురం చూసి గోవిందా గోవిందా అనుకుని స్వామి మళ్ళీ మళ్ళీ మాతో సేవలు స్వీకరించు అని మనం మనసులో కోరుకుని అలా ముందుకెళ్ళి ఓ రూపాయి ఇచ్చి ఓ ఒరే ఏనుగుతో పెట్టించుకోరా తొండం వృద్ధిలోకి వస్తామంటే నాన్నగారండి నాకు భయం నాన్నగారండి నాకు భయం అంటుంటే పిల్లాడు నీ మొహం భయమేటి ముందుకెళ్ళావు అని చెప్పి వాడిని ఇలా పెడితే తొండం ఇలా పెడితే ఏనుగు నాన్నగారండి భలే ఉందని వాడు గుండు తడుముకుంటే పక్కన నుంచి ఉన్నటువంటి భార్య మీరు పెట్టించుకోండి అంటే నోరు మీ నాకు భయం బాగుండదు పిల్లాడు విద్యని పెట్టించుకోకుండా చిల్లర లేదని ముందుకెళ్ళిపోయి అక్కడ అమ్ముతున్న అరటిపళ్ళు అవి చూస్తూ హాయిగా మనం వరాహస్వామి కాటేజీలోకి వెళ్ళిపోయి వెంకటాచల స్వామిని గురించి పరవశించిపోయి మానసికంగా దర్శనం చేసి వెళ్ళాం. ఈశ్వరా మా యందు నిరంతరము నీ కృప ఇట్లు ప్రసరించుగాక అని మనం ఒక్క 11 మాటలు స్వామి నామని చెప్పేసుకుని అబ్బో గోవింద నామాలు ఇవాళ పంచిపెడుతున్నారమ్మా దీని మీద నా ఫోటో కూడా వేశారు దీన్ని చూడకండి భయం వేస్తుంది మిగిలిన మాత్రం చక్కగా చదువుకుంటూ ఉండండి అందుకని మనం ఒక 11 మాటలు గోవిందనామని చెప్పుకుని సహస్రదీపాలంకార సేవ వైపుకి అడుగు వేసేద్దాం. 11 మాటలు ఇవాళ పరమ ప్రీతితో దిక్కులు పిక్కటిల్లేటట్టు చెప్పండి స్వామి నీకు కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాం ప్రతి ఏటా మా సేవ స్వీకరించు అని. వజ్రమకుటధర గోకుల నందన కామిత ఫలదాత పాప వినాశక పాహి మురారే గోవిందా హరి గోవిందా ధరణీ నాయక గోవిందా దినకర తేజ గోవిందా పద్మావతి ప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా శంఖ చక్రధర గోవిందా విరజాతీర్థ గోవిందా విరోధి మర్దన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామ గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణగ్రజ గోవింద నిత్య కళ్యాణ గోవింద వైజయంతి మాల గోవింద ఏక స్వరూప గోవింద శివకేశవ రూప గోవింద జనార్దన మూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మంగళా శాసన పరైహి మదాచార్య పురోగమైహి సర్వైశ్చ పూర్వైర్ ఆచార్యైహి సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మ వాక్కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.